आमलम बुद्धि बलम यशो धैर्यम निर्भयत्वमरोगता अजाड्यम वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। समस्त सन्मंगलानि सन्तु। भूलोक नैमिषारण्यंगा నానాటికి వెలసిల్లుతున్న ఈ ఉరగరాజపుర ప్రాంగణంలో, శుభ ప్రాంగణంలో, శోభాయమానమైన ప్రాంగణంలో మూడవ రోజు కార్యక్రమంలో అడుగుపెట్టాం. అంటే ధర్మ అర్థ కామం. ఇవాళ మొదటి రోజు ఉన్న వాళ్ళకి ధర్మం తెలుస్తుంది, రెండో రోజు ఉన్నవాళ్ళకి అర్థం వస్తుంది, మూడో రోజు ఏం కోరుకుంటే తీరుతుంది. అయితే మంచి కోరికలు కోరుకోవాలి. పక్కవాడు కొంప కూలిపోవాలని కోరుకుంటే ఉన్న కొంప కూలిపోతుంది. అసలు అదే విడిచికొట్టడం అంటే. ఇక రేపు మోక్షం అనమాట. అదేమిటంటే మోక్షం అయ్యాక ఇంకా మిగతా మూడు రోజులు వినాలంటే అసలు కథ అంతా మోక్షం దగ్గరే మొదలవుతుంది. అంటే తక్కిన మూడు అక్కడ ఈ ప్రాంగణంలో నేను బ్రహ్మానందం పొందుతున్న మరో విషయం ఏమిటంటే, నానాటికి యాంకరింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు, యాంకరింగ్ అంటాం దిశమాల యాంకరింగ్ ఏంటి, వ్యాఖ్యానం చేస్తున్నటువంటి ఈ పిల్లలు ఉన్నారే, వీళ్ళల్లో ఆనాటికి పరిపక్వత కనబడుతుంది. ఇవాళ పండితుల్ని కూడా ఆఖరికి మీ ఊళ్ళో వాళ్ళందరికీ మనస్సు ఉన్నవాళ్ళు కనుక మిమ్మల్ని అందరినీ సూటిగా కరగదీసే ప్రశ్న వేసింది. మన సంస్కృతి, మన తల్లి, మన ధర్మం ఇవాళ కలిప్రభావంతో ఒకనొక భయంకరమైన విదేశాల వ్యామోహ ప్రభావం వల్ల సర్వనాశనం అయిపోతుంది. పల్లెటూళ్ళల్లో ఎక్కడ చూసినా సరే ఓంకారాలు పోయి దిక్కుమాల అల్లెలూయలు తయారయ్యాయి. ఈ స్థితిలో ఇక్కడ మీరంతా కాస్త ఉద్ధరించండి అని ఒక చిన్న విజ్ఞప్తి చేసింది. నిజంగా మనం ఆ కన్నతల్లి రుణం తీర్చుకోవాలని కోరుకుంటే తల్లిదండ్రులకి మన శ్రద్ధ చూపించాలి అనుకుంటే ఈ క్షణం నుంచి ఇక్కడ నుంచి ఒక ప్రభంజనం తయారవ్వాలి. ప్రభంజన సుతుడి కథ వింటున్నారు గనక, హనుమంతుడి కథ వింటున్నారు గనక చాలా ఆనందంగా ఉంది. ఎంతసేపు మా తణుకు రామకృష్ణ సేవా సమితిలో మా వాళ్ళ కార్యక్రమాలు విని అంత జనం బాగా ఎక్కడ రాలేమో. తణుకంటే నాకు చాలా ముచ్చటి ఇష్టం, ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళంతా ఆత్మీయులు, భక్తితో వింటారు. ఇవాళ మల్లిన రామచంద్రరావు గారు కూడా వచ్చారు. అసలు మల్లిన వారి వంశమేటువంటిది, వాళ్ళు ఏం పని తలపెట్టినా అలాగే ఉంటుంది, ఎందులో అడుగు పెట్టినా దిగ్విజయమే వాళ్ళకి, ఎందుకంటే చిత్తశుద్ధితో చేస్తారు. ఇక్కడ పల్లెటూళ్ళు డాక్టర్ గారు పెట్టుకున్నారు వాళ్ళ పిల్లలు, ఆయన వింటారేమో అనుకునేవాడు మొదట్లో. కాదు కాదు, మా డాక్టర్ గారు మాకు దగ్గర బంధువేక, మేమంతా ఆత్మీయ బంధువులు, నిజమైన కుటుంబం, ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం అంటూ చుట్టుపక్కల నుంచి మీరందరూ వస్తున్నారు. ఇంకా కొన్ని కుర్చీలు కనపడుతున్నాయి, నాకు కళ్ళకి చెత్తారం వచ్చిందో మరి లేకపోతే నిజంగానూ తెలియడం లేదు. కానీ ఈ కుర్చీలు కూడా ఖాళీ లేకుండా పోవాలి. ఖాళీ లేకుండా పోవాలంటే ఒక కుర్చీలు తీసి పక్కన పారేసేయాలి. అలా పారేయడం కాదు, ఆ లోపల ఉన్న వాళ్ళు మీ బట్టలో తీర్చుకొచ్చి ఇక్కడ పారేసి కుర్చీలు ఖాళీ లేకుండా చేయవలసిన పని మీది. అలా కుర్చీలు ఖాళీ లేకుండా చేయకపోతే మీ అందరికీ రేపటి నుంచి మిర్చి బజ్జీలు పెట్టిస్తాను అన్నమాట. ఇదేదో బాగుందనుకుని రాకుండా అద్భుతమైన హనుమంతుని చరిత్ర మానవుడిలో నిర్భయత్వాన్ని, అరోగత్వాన్ని ప్రసాదిస్తుంది. సుందరకాండ అంటేనే చాలు మిక్కిలి సంతోషపెడుతుంది అని చెప్పుకున్నాం మనం. సుతరాం అద్రియత ఇది సుందర, సుందర శబ్దానికి బాగా ఆనంద పెడుతుంది, మిక్కిలి సంతోషపెడుతుంది అని అర్థం. అనేక రకాలుగా సంతోషపెడుతుంది. అర్థం తెలుసుకుంటే సుందరకాండలో ప్రతి శ్లోకం ఒక మహామంత్రం అన్నమాట. అటువంటి దానిలో వాయుపుత్రుడు హనుమంతునికి సంబంధించినటువంటివి, రాముడికి సంబంధించిన కీర్తనలే, అన్నమాచార్య కీర్తనలే డాక్టర్ గారు సతీమణి పిల్లలకు కూడా నేర్పించి చక్కగా పాడిస్తున్నారు. రోజు కీర్తనలా పాడుతున్నాం. ఇదంతా రామమయం. ఇందాక ఎవరిదో ఇక్కడ సెల్ ఫోన్ పేరు మోగింది అంతా రామమయం అని. పర్వాలేదు, మంచి సెల్లే పెట్టారు, పెడితే పెట్టారు. కానీ ఆ మధ్యన ఒకటి ఫోన్ చేస్తే లోపల నుంచి పొడుస్తా కరుస్తా తీస్తా, నాకెందుకు వినిపించకపోయి వాడి వినబడికి వినబడింది. యువతల వాడికి కూడా టింగి టింగి అనే సౌండ్ వస్తే చాలు హాయిగా, నన్ను పొడుస్తాడేమో వీడని దెబ్బతో ఫోన్ చేయడం మానేశాను. ఆ దిక్కుమాల పాటలు తీసేసి కక్కడికి ఇలా అంతారామయ్యని, జగమంతారామయ్యని కానీ ఇలాంటివి చేయాలి. పవిత్రమైనటువంటి కీర్తనలు, పవిత్ర స్మరణే చేయాలట. అసలు అపవిత్రత ఉండకూడదట. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు గనక. హనుమంతుడికి ఉన్న శక్తి అదే. ఆన్నా ఊవన్నా తింటున్నా తిరుగుతున్నా పరిగెడుతున్నా సర్వకాల సర్వావస్థలలో రామస్మరణ తప్ప మరొకటి ఎరగనివాడాయ. రామనామం అంత మహిమ కలిగినది. అసలు ఇంకో విశేషం ఉంది,
రాముడంటే త్రేతాయుగంలో పుట్టాడు, కానీ రామనామం చాలా ప్రాచీన కాలం. అది ఎంత ప్రాచీనమైనదో ఎవరు ఊహించలేరు. వేదాల్లో కూడా ఉంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాద కుమారుణ్ణి మంటల్లో వేసేసాడు కాల్చేయడానికి, తన మాట వినడం లేదని. అప్పుడు ప్రహ్లాదుడు చూస్తూ ఉండగానే ఆ మంటలు కూడా నీరైపోయింది, మంచినీటి కొలల కింద మారిపోయింది, హాయిగా బయటకు వచ్చాడు. వీడు కళ్ళబోతున్నాడు హిరణ్యకశిపుడు, ఎలా అయ్యావురా నువ్వు బయటకు వచ్చావు, ఈ నీరైపోయింది మంట కూడా, ఏం మహిమ ఉంది నీ దగ్గర అని అడిగాడు వాడు. విష్ణు పురాణంలో 18 పురాణాలలో విష్ణు పురాణం ఒక గొప్ప ఉత్తమ పురాణం. అందులో ఈ హిరణ్యకశిపుడి చరిత్రలో ప్రహ్లాదుడు స్వయంగా తండ్రితో అన్న శ్లోకం ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం. రామనామ జపతాంకుతో భయం సర్వతాప శమనైక భేషజం పశ్యతాతమమగాత్ర సన్నిధౌ పావకోపి సలిలాయతే ధునా. నాన్నా, నువ్వు నన్ను చంపాలని భయంకరమైన అగ్నిజ్వాలల్లో తోసేశావు, కానీ అందులో పడగానే ఆ మంటలు కూడా చూస్తూ ఉండగా నీరుగా మారిపోయాయి. ఎందువల్ల తెలుసా? ఇది నా శక్తి కాదు. రామనామ జపతాం భయం కుతః అన్నాడు. రాముడి నామాన్ని జపించే వాడికి, అలాంటి వాళ్ళకి కుతః భయం, ఎక్కడిది భయం అన్నాడు. భయం ఉండదు. రామ అనేవాడికి భయం లేదట. దగ్గరకు వచ్చిన పాము కూడా రామాలుగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయి పక్కవాడిని కట్టేసిపోతుంది. వాడు రామ అంటే వాడిని మానేసి ఇంకో తోటికి పోతుంది. అది రహస్యం దాంట్లో. సమస్త పాపాలని ఉపశమింపచేసే గొప్ప వైద్యం అన్నారు. భేషజము అంటే నిజానికి మనం వ్యావహారికంలో కొన్ని కొన్ని చాలా పొరపాట్లు చేస్తాం. వాడికి కొంచెం భేషజం హెచ్చు అంటే ఏదో అహంకారం అని, కానీ భేషజం అంటే వైద్యుడి లక్షణం అని అర్థం. భిషక్ అంటే వైద్యుడు, భిషక్కు చేసే పనే భేషజం, వైద్యం. ఎందుకు వచ్చింది భేషజం అంటే అహంకారం అనే అర్థం అంటే, ఒక ఆయన ఒక డాక్టర్ గారు ఉన్నట్టు, అందరూ కష్టపడి ఇలాంటి డాక్టర్లు అవుతారా, ఆయన డొనేషన్ డాక్టర్. ఆయన వైద్యానికి వచ్చేవాడిని డబాయించేవాడు కానీ మందేసేవాడు కనుక, అందుకని ఈయన దగ్గర వైద్యం కంటే భేషజమే, అంటే వైద్యుడి లక్షణం ఉంది కానీ వైద్యం లేదురా అన్నారు. అది క్రమక్రమంగా భేషజము అంటే అహంకారంగా పరిణామం చెందింది. నిజానికి భేషజము అంటే వైద్యము, వైద్యుడి లక్షణము. సర్వతాపశమనైక భేషజము అంటే మనకున్న సమస్త తాపాలని, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములని పిలువబడే మూడు తాపాలు ఉన్నాయి. ఇవి రోగాలు మనకి. ఈ రోగాలని ఉపశమింపచేసే ఔషధమట రామనామం అంటే. ఇంక వేరే మందు అక్కర్లేదు అన్నారు. చూచావా అని తండ్రికి చెప్పాడు. అంటే హిరణ్యకశిపుడి కాలంలో కృతయుగంలో కూడా రామనామం చేశాడు ప్రహ్లాదు. ఇంకా అంతఃపూర్వం వాళ్ళు కూడా చేశారు. ఉదాహరణకి ఇంకోటి చూద్దాం. రాముడి కంటే ముందు ఇంకో రాముడు ఉన్నాడు, ఎవరో తెలుసుగా మీకు, పరశురాముడు. ఆయన అసలు పేరు రాముడే. పరశు అంటే గండ్రగొడ్డలి, గండ్రగొడ్డలి పట్టుకున్నాడు కాబట్టి పరశురాముడు అన్నారు. అంతే తేడా, ఊరికి తేడా తెలియడానికి. కాబట్టి రాముడి కంటే ముందు రామశబ్దం ఉంది, అంత ప్రాచీనమైనది. అది విష్ణువు యొక్క సహస్రనామాల్లో ఒకటి. రామో విరామో విరజో అని సుస్పష్టంగా విష్ణు సహస్రనామంలో రామశబ్దం కూడా చేర్చారు. అటువంటి దివ్య నామాన్ని నిరంతరం జపం చేస్తే వాడు ఏ పనన్నా హాయిగా చేయగలుగుతాడు. అందుకే హనుమంతుడు ఏమీ కిక్కురు మనకుండా ఆకాశంలో ఎగురుతూనే ఉన్నాడు. మైనాక పర్వతాన్ని అలా చేతితో నిమిరేసి దర్జాగా కూర్చోకుండా, విశ్రాంతి తీసుకోకుండా వెళ్ళాడు. మనం 60 కిలోమీటర్ల కారు నడిపితే నీరసం వచ్చింది బాబా, ప్లాస్కోడ్ కాకీ తాగాలి. కానీ ఆయన ఏకంగా 100 యోజనాలు దాటుతూనే ఉన్నాడు. అలసట లేదు, ఆయాసం లేదు, మంచినీళ్ళు లేవు, వాటర్ బాటిల్ లేదు, కాఫీ చుక్క లేదు, ఆయన ఏ చుక్క లేదు, అంత హాయిగా ఎగిరిపోతూనే ఉన్నాడు. ఇంతలో దేవతలు చూశారట, ఈయన మహానుభావుడురా, మొట్టమొదట అసలు ఆకాశ మార్గంలో ప్రయాణం చెయ్యాలనుకోవడం ఒక గొప్ప కార్యం, రెండవది ఎవడో విశ్రాంతి తీసుకోమంటే తీసుకోకుండా వెళ్ళాడు, ఇది ఇంకా ఘనకార్యం. వాడిని పడబట్టి మరీ ముందుకు వెళ్ళగలిగాడు, వాడిని నిమిరి మరీ వెళ్ళాడు. ఇక ఈతడు గొప్పవాడని తేలింది. కానీ లంకలోకి వెళ్ళి బయటికి రావడం అంటే అంత తేలికైన పనే. అక్కడ హేమహేమీలు ఉన్నారు. రావణాసురుడు ఒక ఎత్తైతే కుంభకర్ణుడు మరో ఎత్తు. కుంభకర్ణుడు సామాన్యుడు కాదు వాడు. ఏకంగా ఓసారి భీమసేనుడు, నేను కుంభకర్ణుడు ఆ రోజుల్లో ఉండుంటే గద పెట్టి పగలగొట్టేవాడిని మా ఆంజనేయుడు ఎందుకు ఊరుకున్నాడు అన్నట్ట. ఆంజనేయుడు కంటే నేను గొప్పవాడిని, పాపం భీముడు. తెలియదుగా కుంభకర్ణుడు అంటే అనగానే కృష్ణుడు నవ్వి, అలాగా కుంభకర్ణుడు తలకాయ పోయితే పగలగొట్టేవాడు బావా. ఒక్కసారి కుంభకర్ణుడు తల లంకలో ఇంకా అలాగే ఉందిట, చూసిరా అని పంపెట్ట. బాగా ఎక్కేసి కృష్ణుడి దగ్గర ఆ చమత్కారాలు ఉన్నాయి. ఎవరికైనా అహంకారం ఉంటే నొక్కు నొక్కుతాడు, మొట్టికే పడతాడు. ఈయన అలాగే అని బయలుదేరాడు కదా వేసుకుని లంకా నగరానికి.
ఒంటరిగా. ఆ లంక వెళ్ళాక సరిగ్గా లంకలో అడుగు పెట్టగానే సాయంకాలం సంధ్యా సమయం అవుతుంది. సంధ్యా సమయంలో స్నానం చేసి సంధ్యావందనం చేయడం ఈ భీముడికి అలవాటు. రెండు పూట్ల సంధ్య చేస్తాడే. టక్కన అక్కడ ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన చెరువు ఉందిట. ఆ మహాద్భుతమైన కొల్లేడు సరస్సు కంటే ఇప్పుడు కొల్లేడు సరస్సు ఎక్కడ నలి చేప చెరువులే, అప్పట్లో పెద్ద సరస్సులు ఉండేవి. ఆ సరస్సులో హాయిగా స్నానం చేసి అర్ఘ్యం ఇస్తున్నట్టు నీళ్లతో ఆ పక్కనే రాక్షసుల పిల్లలు పక్కపక్క నవ్వారు. ఎరా ఎందుకు నవ్వుతున్నారు అని అడిగిన. మరి నవ్వకేం చేయమంటావు, నువ్వు స్నానం చేసింది ఏమిటో తెలుసా అన్నారట. ఏమిటిది, మా కుంభకర్ణుడు ముత్తాత ఉండేవాడు, ఆయన తరక ఇక్కడ రాముడు పారేశాడు, ఆ పురిలు నీళ్ళలో స్నానం చేస్తున్నావు అని ఎమగడుపాడు అన్నారట వాడు. వీడు భీముడు డామరి కింద పడిపోయాడు. ఆ కుంభకర్ణుడి పుర్రెలో వర్షం కురిసి అంత నీరు వచ్చిందంటే ఆ పుర్రె ఎంత ఉందో ఆలోచించండి. అది మొత్తం ఈ తణుకు నుంచి ఏలూరు దాకా వ్యాపించింది టేకంగా. అంత పెద్ద పుర్రెని నేను గతతో పగల కొడతానని వచ్చాను, ఆ నాకు ప్రాయశ్చిత్తం చేయటానికే మా బావగారి ఇక్కడికి పంపాడు అనుకుని లెంపలు వేసుకుని కిక్కులు మనకుండా వెనకెళ్ళిపోయాట. పుర్రెలో నీళ్లతో స్నానం చేసినందుకు ప్రాయశ్చిత్తంగా మళ్ళీ సముద్ర స్నానం చేశాట. అది కుంభకర్ణుడి తల అంటే. వాడి గురించి అద్భుతమైన కథలున్నాయి పరాశర సంహితలు. హేమహేమీయులను కూడా వాడు నోట్లో వేసుకుని బఠానీలు నవ్వులిట్టు నవ్వులేస్తాట. అసలు వాడు ఇక్కడ ఉంటే వినడానికి మీరు ఒక్కరు మిగలరు, మిమ్మల్ని అందరినీ నోట్లో వేసుకుని గాలిని తిన్నట్టే శనగలు తిన్నట్టే అంటాడంటే. అంతటి భయంకరుడు. ఇలాంటి వాళ్ళని జయించి హనుమంతుడు సీతను చూసి వెనక్కి తిరిగి రావాలి అంటే అది మాటలా? ఈతని ఇంకా పరీక్షిద్దాం, ఈతని మహిమ ఎలాంటిదో చూద్దాం. కష్టం వస్తే కుంగిపోతాడా, ధైర్యంతో ముందుకి సాగిపోతాడా చూద్దాం అనుకున్నారు. వెంటనే నాగమాత దక్షుడి కూతురు ఆవిడ. దక్షుడికి మొత్తం 60 మంది కూతుళ్ళు, అందులో 14 మందిని ఏకధాటిగా కశ్యప ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు. అందులో ఒక ఆవిడ పేరు సురస. ఈవిడికి పుట్టిన వాళ్లే నాగజాతి వాళ్ళు కొంతమంది, కద్రు అని ఈ సురస అని ఇలా కొద్దిమంది ఉన్నారు. వీళ్ళకి పావులు పుట్టుకొచ్చారట పిల్లలుగా. అందులో కద్రువ పిల్లలంతా నల్ల తాచుపావులు. ఈ తర్వాత సురస్సు యొక్క పిల్లలు గోధుమ తాచుపావులు. అప్పుడు కద్రువ, అదేంటండి మా చెల్లెలికి ఏమో తెల్లవాళ్ళు గోధుమ రంగులో ఉన్నవాళ్ళు పుట్టారు, నాకంతా నల్లవాళ్లే పుట్టారు, నాకు కూడా తెల్లవాళ్లు కావాలిందట. అప్పుడు ఆదిశేషుడు వాసుకి లాంటి పూర్తి తెల్లని తాచుపావుని ఆయన ప్రసాదించాట. అంతటి హేమహేమీలు ఉండేవారు ఆ రోజుల్లో. ఈ నాగమాత సురస మహామహిమ కలిగినది, కామరూపం కలిగినది. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. ఆవిడ్ని పిలిచారు, అమ్మా నాగమాత వెడుతున్నాడు హనుమంతుడు దారిలో అడ్డం కొట్టునుడు, అతడు ఏమవుతాడో చూద్దాం. కోడిపోయి వెనక్కి వెళ్ళిపోతే ఇలాంటి వాడు లంకకెళ్ళినా వాడు ఓటే వెళ్ళకపోయినా ఓటే. అలా కాకుండా విజయం పొంది ముందుకు వెళ్ళాడో ఇక ఢోకా లేదు, సీతను చూసే వస్తాడు అనగానే ఈవిడ మహావేగంగా వెళ్ళిందిట. భయంకరమైన రాక్షసి రూపం ధరించింది. సుఘోరం నరకోపమం, పెద్ద నోరు తెరిచిందిట. అది నోరు కాదు, మహాఘోరం నరకంలో ఉంది అన్నారు. ఆ నోటిని నరకంతో పోల్చారు. కొంతమంది నిజంగానే నోరు మన దగ్గర పెట్టారంటే ఆ కంపు భరించలేక బాబోయ్ నరకం రా బాబు అనిపిస్తుంది. అందుకే బాగా తోముకోవాలి. ఆవిడ నోరు అలాగే ఉందిట, పెద్ద నోరు తెరిచిందిట. అయితే ఇక్కడ కంపు నోరు కదా, అది ఎవళ్ళైనా మింగగలిగే విశాలమైన నోరు. కింద కదవి నీళ్లలో, పై కదవి ఆకాశానికి తగులుతుంది ఏకంగా. అంతటి భయంకరమైన నరకంతో సమానమైన వక్త్రం కృత్వా నభస్పృశం అన్నారు. అంటే వక్త్రం నోరు ఆకాశాన్ని స్పృశిస్తుంది, నభస్పృశం ఆకాశాన్ని అంటుకుంటుంది. అంత నోరు తెరిచింది ఏకంగా. తెరిచి, ఏ హనుమ, దేవతలు బ్రహ్మదేవుడు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు, బ్రహ్మ నాకు ఒక వరం ఇచ్చాడు, నేనెవరి ఎదురుగుండా నిలబడి నోరు తెరిచినా వాళ్ళు నా నోట్లో ప్రవేశించవలసిందే, వాళ్ళని నేను మింగవలసిందే, నా నోట్లో ప్రవేశించకుండా ముందుకు వెళ్ళలేవు. ఇక్కడే ఉంది సూచన, నా నోట్లో ప్రవేశించకుండా ముందుకు వెళ్ళలేవు అంటే ప్రవేశించక వెళ్ళొచ్చు అనమాట, బయటికి రావచ్చు. ఆవిడే ఇచ్చింది చిన్న క్లూ. హనుమంతుడు చాలా తెలివైన వాడు, అయినా ఎందుకు తన పరప్రయోగం అని ఆయన నమస్కారం చేసి ఆకాశంలో అలా సన్నగా సాగుతూ, తల్లి దాక్షాయణి నమోస్తుతే, ఓ దక్షుడి కూతురా నీకు నమస్కారం, నువ్వెంత గొప్ప దానివో నేను ఎరుగుదు. నాగమాతని ఈ రాక్షసి రూపం నన్ను వంచడానికి ధరించిన కామరూపం తప్ప నీ నిజ రూపం కాదు. నేను రామచంద్రుడి భార్య సీతను వెతకడానికి వెడుతున్నాను, ఆవిడ చూసి వచ్చాక కావాలంటే పని అయిపోయాక నీ నోట్లోకి వస్తాను, అంతవరకు కొంచెం వాయిదా పద్ధతి ఉంది, దేనికైనా వాయిదా ఇవ్వమన్నట్ట. కుదరదు, నోట్లో ప్రవేశించకుండా వెళ్ళడానికి వీల్లేదండి. అది మండింది దీనికి, మంచిగా చెబితే వెళ్ళడం లేదు కదా, అయితే నన్ను మింగగలిగేంత నోరు పెంచన్నాడు. ఆవిడ అలా పెంచింది నోరు, ఈయన శరీరం విపరీతంగా పెంచాడు. ఆవిడ 10 యోజనాలు నోరు తెరిస్తే ఈయన 10 యోజనాలు పెంచాడు.
ఈయన్ని చూసి 20 పెంచింది ఆవిడ, ఈయన 20 పెంచాడు. అలా వేలం పాట్లాగా ఆవిడ నోరు, ఈయన శరీరం పెంచారట బాగా. హఠాత్తుగా స్వామివారు ఏం చేశాడు, బాగా నోరు పెంచనిచ్చాడు. దాన్ని పెరుగుట విరుగుట కొరకి బాగా పెంచి 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 ఆ నోటిని జాగ్రత్తగా చూసి సుసంక్షిప్యాత్మనః తన శరీరాన్ని బాగా సంక్షేపం చేసేసాడు. సూక్ష్మంగా బొటన వేలంత అయిపోయాడు ఆయన. బొటన వేలంత అయిపోయి అంత కత్తనోరు కదా, ఆ నోరు మళ్ళీ మూసే లోపు లోపలికెళ్ళి బయటకు వచ్చేసాడు. నాలుక మీద వాలి బయటకు వచ్చేసాడు. అందుకే దాన్ని రెచ్చగొట్టి నోరు బాగా తెరిచేలా చేశాడు. ఎప్పుడు పెద్ద నోరు తెరవాలి అంటే సమయం పడుతుంది, ముయ్యాలి అంటే సమయం పడుతుంది. అది ఆ నోరు ఈయన ప్రవేశించి బయటకు వచ్చేలోపు మూసేలోపు తక్కువ బయటకు వచ్చేసాడు. అమ్మా దాక్షాయణి, నీవేమన్నావు, నీ నోట్లో ప్రవేశించి వెళ్ళమన్నావు, ప్రవేశించాను బయటకు వచ్చాను, నువ్వు మింగలేకపోయావు, నీ కర్మ, నేనేం చేయను, నువ్వు కోరిగట్టి వెళ్ళాను లోపలికి, ఏమంటావు అన్నట్ట. వెంటనే ఆవిడ అందంగా మళ్ళీ తక్కువ మారిపోయి, నాయన నీ మహిమ పరీక్షించడానికి వచ్చాను కానీ నేను నిజంగా మింగుతానంటా నాయన, అదేం కాదు, ఈ తెలివితేటలు అవసరం. ఎక్కడ ఎప్పుడు బలం ఉపయోగించాలి, ఎక్కడ మహిమ ఉపయోగించాలి, ఎక్కడ బుద్ధిబలం ఉపయోగించాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. నిజానికి హనుమంతుడు తలుచుకుంటే రాక్షస స్త్రీలను చంపడం పెద్ద లెక్క కాదుగా, కానీ ఈవిడ రాక్షస స్త్రీ కాదు, నాగమాత, అందులో దక్షుడి కూతురు, ఆవిడ చంపకూడదు, అందుకే చంపకుండా వదిలిపెట్టాడు. అలాగని పని ఆగిపోకూడదు, అందుకని బుద్ధిబలం ఉపయోగించి లోపలికి బయటకు వచ్చాడు. ఇది లంకలోకి వెళ్లే వాడికి కావలసినటువంటి లక్షణం. ఇక హాయిగా వెళ్ళిరా, నీకు విజయం కలుగుగా కాన్నది. ఆవిడకి నమస్కరించాడు, మళ్లీ ముందుకు వెళ్ళిపోయాడు. తృతీయం కర్మ దృష్ట్వా ప్రశశం సుశ్రా సర్వే సిద్ధాశ్చ పరమర్షయః. మూడవ గొప్ప పని చేశాడు ఆయన. ఏం చెప్పాం, మొట్టమొదట అసలు ఎగరడమే గొప్ప పని, రెండవది మైనాకుండి దాటడం, మూడవది సురసలోట్లోంచి బయటికి రావడం. ఈ కర్మ చూచి సాధు సాధ్వితి భూతాని సహభాష సహభాష అని పొగిడేశారట సమస్త ప్రాణులు కూడా ఆకాశంలోంచి. దేవతలకి పువ్వులు కొనక్కర్లా, అందుకని బుట్టలకు బుట్టలు పూలవర్షం కురిపించేశారట ఆయన మీద హాయిగా. అలా పూలవర్షం కురిపించి ప్రశంసించగానే ఈయన మళ్ళీ హాయిగా యథాప్రకారంగా ఆకాశాలు అలా ఎగురుకుంటూ పోతున్నట్ట. బేజేంబరం నిరాలంబం లంబపక్షయవాద్రిరాట్. ఈయనకు గొప్ప బిరుదు ఇచ్చారు ఆయన. నిరాలంబం, ఆధారం లేదు. ఆకాశంలో ఎగిరేవాడికి ఎవడన్నా పట్టుకోవడానికి ఆధారం ఉంటుంది. ఇక్కడ అంటే బలం ఉంది కాబట్టి కూర్చున్నాను. అలాగే ఇక్కడ కూర్చోండి, మధ్యలో ఓపెన్ చేసి చెప్పండి అంటే ఎక్కడ కూర్చుంటాడు, ఒకటే కూర్చోవడం కానీ ఒకే ఒక్కసారి ఆకాశంలో ఎగరాలి. ఈయన అలా కాదు, నిరాలంబం, ఆకాశంలో ఏం ఆధారం లేదు. అటువంటి ఆకాశంలో భేజే అంబరం భేజే లంబపక్ష యువ అద్రిరాట. ఈయన ఎగురుతున్నాడు ఆకాశంలో. అది ఎలా ఉంది అంటే రెక్కలున్న పెద్ద కొండ ఇలా ఎగురుతుందా అన్నట్టు. ఆయన రెండు చేతులు రెండు రెక్కల్లో ఉన్నాయి, పక్షి రెక్కల్లాగా. ఈయన కొండలాంటి శరీరంతో ఉన్నాడు. రెక్కలతో ఉన్న మహాపర్వతం ఆకాశంలో ఊగిసలాడి పెడుతుందా అన్నట్టుగా ఉన్నాడు. అంత శరీరంతో పెడుతున్నాడు ఆయన, అద్భుతంగా ఎగురుతున్నాడు. అలా వేగంగా పెడుతూ మధ్య మధ్యలో కనపడతాడు, కనపడ్డు. ఎందుకు కనపడుతున్నాడు, మేఘాల్లోకి బయటకు వస్తే కనపడతాడు, మేఘాలు కమ్మేసినప్పుడు కనపడ్డు. విమానం చూశారు లేదు, ఒక్కోసారి మేఘాల్లో కనపడి కనపడకుండా పోతుంది. అలా ఉన్నాడు ఆయన. మధ్య మధ్యలో ఏం చేస్తున్నట్ట, పెద్ద పెద్ద శబ్దం అంటూ గర్జిస్తున్నాడు. ఉత్సాహం పెరిగిపోయింది అనమాట. హుషారు, సైకిల్ పోటీల్లోకి వచ్చేసేవాడు అరుస్తాడు, అలా అరుస్తున్నాడు. ఈ ఉత్సాహంలో అరుస్తూ ఉంటే మేఘములు గర్జిస్తూ ముందుకు పోతున్నాయా అన్నట్టుగా ఉంది. ఒక్కొక్కప్పుడు చంద్రుడిలా కనపడతాడు, చంద్రమాయవ దృశ్యతే, చంద్రుడి వలే కనపడుతున్నాడు అన్నాడు వాల్మీకి. ఒక్కొక్కప్పుడు సూర్యుడిలో ఉన్నాడు. ఇలాగ ఎగురుతూ పోతూ ఉంటే హఠాత్తుగా మళ్ళీ ఆగిపోయాట. ఎంత గింజుకున్నా కదలడంలా, హఠాత్తుగా నిన్న పేచీ పెట్టిన వైపులో అయిపోయింది అని పరిస్థితి. కదలదు శరీరం, ఏమిటిది చూస్తే కిందకి నీళ్లలో ఒక భయంకర రాక్షసి కనిపించింది. సింహికా నామ రాక్షసి, దాని పేరు సింహిక. ఈ సింహిక చాలా గొప్పది. బ్రహ్మ గురించి తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నట్ట. నేను సముద్రంలో ఉంటాను, దక్షిణ సముద్రంలో, హిందూ మహాసముద్రం అన్నమాట. ఈ సముద్రంలో నేను ఉండగా పైనుంచి ఏ జంతువు వస్తువు ఎగిరినప్పుడు దాని నీడ నీళ్ళలో పడగానే దాన్ని పట్టుకుంటా, పట్టుకుని వల వేసి పెట్టని కిందకి లాగేసినట్టుగా లాగేసింది, వాడిని మింగేస్తాను. నేను ఏ నీడని పట్టుకున్నా ఆ నీడ తాలూకు మనిషి కదలకుండా ఉండిపోవాలి, వాడిని కిందకి లాగగలిగే శక్తి నాకు ఇవ్వాలి, ఇది నాకు వరం ఇమ్మందిట. తథాస్తు అన్నాడు బ్రహ్మ.
అప్పటి నుంచి అక్కడే గుర్తుంది ఆవిడ. మంచి పర్వత ప్రాంగణంలో మకాం పెట్టింది. పై నుంచి ఏ పక్షులు ఎగిరినా ఎవడెగిరినా వాడు నీడపడగానే నీడపట్టేదిట. నీడపడితే పైవాడు ఎగరలేడు, వాడి కిందకు లాగేసి మింగేస్తోంది. ఇలా ఇప్పటి వరకు 84 కోట్ల జీవరాశుల్ని మింగిందిట. అంత తినేసింది శుభ్రంగా. దాని కొడుకే రాహు అనేవాడు. సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణవామ్యహం అని నవగ్రహ స్తోత్రంలో చదువుతున్నామే ఆవిడ మరి ఎవరో పేద ఈ సింహికే. ఈవిడ కొడుకు రాహు గ్రహం కూడా అయ్యాడు వాడు. అదిగో ఆ రాహువు కన్న తల్లి సింహిక ఇప్పుడు ఈ హనుమంతుడి పట్టుకోగానే హనుమంతుడికి గుర్తొచ్చిందిట. ఈ ఎగరడానికి ముందు సూచన చేశాడు సుగ్రీవుడు. ఆయన హనుమా నువ్వు ఎగిరి వెడతావు లంకకి సందేహం లేదు, అక్కడ దక్షిణ సముద్రంలో సింహిక అనే ఒక రాక్షసి చాలా ప్రమాదకారిని నీడ పట్టుకుంటుంది, ఆ ఛాయాగ్రాహిణి దగ్గర జాగ్రత్తగా ఉండు అన్నట్ట. అది గుర్తుకొచ్చింది. వెంటనే ఇది ఏం చేశాడు, అలా శరీరం పెంచాట. అది కూడా వీడు చూచి ఇందాక సురస ఎలా అయితే నోరు పెంచిందో అలా నోరు పెంచింది. బాగా నోరు పెద్దరిచ్చాడు. ఈయన దాని పొట్టలోకి చూశాడు. దీనికి ఒక వరం ఉంది, ఎక్కడ చంపినా చావదండి, కొడితే దెబ్బలు కొడితే చావదట. దాని కడుపులో పేగులున్నాయి, ఆంత్రములును ఎకురుతూ ప్లేహము అంటే ఈ పొట్టలో కుడి ఎడమ వైపు ఇంత మాంసముద్రలు కూడా ఉంటాయి. అవి ఈ ప్రేగులు గోళ్లతో నరిగితేనే తోసుకుంది. అది హనుమంతుడికి తెలుసు. అందుకే దాని నోరు బాగా తెరవనిచ్చి తెరవనిచ్చి ఎక్కడున్నాయో ఈ ప్రేగులు ఈ ఆంత్రాలు చూసుకున్నాడు బాగా. టక్కన మళ్ళీ బొట్టన వేలంత అయిపోయి దాని నోట్లోంచి కడుపులో దూరిపోయాడు. అది అలా నోరు మూసేసిందిట. ఈయన లోపలికి వెళ్ళిపోయాడు, ఇక జీర్ణం అయిపోతాడు అనుకుంది. ఈయన ఎక్కడ జీర్ణం అవుతాడు, లోపలికి వెళ్ళిపోయి ఆ పేగులన్నీ పుచ్చుకుని పెద్ద పెద్ద గోళ్ళు ఆయనకి వజ్రేళ్లగా కత్తుల్లో ఉంటాయి. అవి వేరే ఆయనకి ఆయుధం అక్కర్లా. మనం ఎవరినన్నా చంపాలంటే కత్తో కడప బాంబో కావాలి. స్వామివారికి అక్కర్లేదట, సుస్పష్టంగా చెప్పారు. నఖ దమస్త్రాయుధాన్ వీరాన్ అని. వానరులు ఎటువంటి వాళ్ళు అంటే నఖ అంటే గోళ్ళు, దమస్త్ర అంటే కోరలు, ఇవే ఆయుధములుగా కలిగిన వీరులు. నఖ దమస్త్ర ఆయుధాన్ వీరాన్ అని హనుమంతుడు సీతతో చెబుతాడు. తర్వాత గోళ్ళు కోరలే వాళ్ళకి ఆయుధాలు. అటువంటి సన్న గోళ్లతో వాటిని పట్ట తెంచి వారేశాడు. దెబ్బకి తచ్చింది, దాని పొట్టంతా చీల్చేశాడు. సిజీరియం చేసేటప్పుడు కోసేసేట్టుగా కోసేసి అందులోంచి బయటకు వచ్చేసేట. చెప్పారు అక్కడ ఆ పొట్టలోంచి వచ్చిన రక్తం ఓ తట్టు తట్టు కింద సముద్రం అంతా తేలిపోయి సముద్రం మొత్తం ఎర్రగా అయిపోయిందట. సముద్ర జలాన్ని ఎర్రగా మార్చింది అంటే ఎంత రక్తం ఉందో. నిజం చెప్పాలంటే సింహిక రక్తదానం చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ రక్తం సరిపోతుంది. ఇంకా వేరే రక్త శిబిరాలకు ఎవరిని అడగక్కర్లా, అంత రక్తం ఉందట. కాకపోతే దాని రక్తం ఎక్కించుకుంటే మనం కూడా పైనుంచి వెళ్ళే వాళ్ళు పీక్కు తింటాం, అదో ఇబ్బంది. ఆ రక్తాన్ని బట్టి దిక్కుమాల లక్షణాలు కూడా వస్తాయి. అంతటి భయంకర రక్తం ఆ మొత్తం సముద్రం అంతా తేలిపోయిందిట. ఇలా చంపి పారేసి యథాప్రకారంగా సముద్ర స్నానం చేసి రివ్వున పైకి లేచిపోయాడు ఆయన. ఆకాశ మార్గంలో ఎగిరాడు. సరిగ్గా ఇంకా ఒక అరగంట గంటలో సూర్యాస్తమానమవుతూ ఉన్న సమయానికి లంకానగరం దగ్గర త్రికూట పర్వతం చేరాడు. లంకానగరంలో అరిష్టము త్రికూటము ఇలాంటి కొన్ని పర్వతాలు ఉన్నాయి. త్రికూట పర్వతం చాలా పెద్ద పర్వతం, దానికి 3 శిఖరాలు ఉంటాయి, అందుకే త్రికూటము అన్నారు. అక్కడ దిగాడు ఆయన. సతు వీర్యవతాం వీరః, ఆయన వీరుల్లో కల్లా వీరుడు. అసలు వానరులలో ఎంతమంది ఉన్నారో లెక్కలేదు, అందరిలోకి ప్రథమ స్థానం ఆయనది. అక్కడికి వెళ్ళాడు. 100 యోజనాలు ఏకధాటిగా ఎగిరాడా, మధ్యలో వచ్చే అడ్డంకులన్నీ తప్పించుకున్నాడా, ఇంత కష్టపడి వచ్చినా సరే. అనిశ్వసం కపిస్తత్ర నగ్లానిమధి గచ్చతి సతు వీర్యవతాం శ్రేష్ఠః ప్లవతామపి సోత్తమః జగామ వేగవాన్ లంకాం లంఘయిత్వా మహోదధిం. మహావీరుడు, ఎగిరే వాళ్ళల్లో కల్లా గొప్పవాడు. అందుకే లెక్క లేకుండా శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని తేలికగా దాటి ఒక ఆవు అడుగులో నీరు దాటినట్టుగా దాటి అక్కడికి చేరాడు. అనిశ్వసం అంటే అని గాలి కూడా విడిచిపెట్టలేదట. సాధారణంగా పెద్ద ప్రయాణం చేస్తే హమ్మయ అని ఒక నిట్టూరు పీడిస్తాం అని ఆయన మాత్రం అలా గాలి విడిచిపెట్టలేదు. నా గ్లానిం అధిగచ్చతి, ముఖంలో కూడా అలసటే లేదట. ఏమి ఎక్కడ రవ్వంతో కూడా ఆయాసం కనిపించడం లేదు. అక్కడికి వచ్చి పైగా అనుకుంటున్నాడు, ఇదేమిటి సముద్రం బోలెడు దూరం ఎగరాలి కష్టమన్నారు, అప్పుడే వచ్చేసానా అనుకున్నాడు. కిం
పున సాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. ఇంతేనా సముద్రం అంటే వంద యోజనాలేనా? ఇలాంటివి ఎన్నో వందల యోజనాలు కూడా హాయిగా ఎగరగలను అనుకున్నట్ట. అప్పుడే వచ్చేసామనిపించింది. కొత్తలో సైకిల్ తొక్కడం నేర్చుకున్న వాళ్ళు చూసారా, వాళ్ళకి ఒకటే చలా తొక్కేస్తూనే ఉంటారు, అలసట కనిపించదు. అలాగే స్వామివారి ఇక్కడ ఆ పిచ్చ కాదు. ఇక్కడ రామభక్తి వల్ల సీతాన్వేషణ చెయ్యాలనే ఆ తత్పరత్వం వల్ల ఎంత ఎగిరినా ఆయనకి ఏం కష్టం అనిపించట్లేదట. ఇంకా 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 అనుకుంటున్నాడు. క్రమేయం శుభభూన్యపి అంటాడు ఆయన. అంటే ఇంకా ఎన్నో వేల యోజనాలు దాటగలను అనుకున్నాడు ఆయన. ఇక అక్కడ పర్వతం మీద నిలబడి తన శరీరం మీద నడుము మీద చేతులు పెట్టుకుని టీవీగా చూశాడు లంకానగరాన్ని అస్తమయ సమయంలో. ఏం అద్భుతంగా ఉందండి. శాద్వలాని చీలాని గంధవంతి వనాని చ గండవంతి చ మధ్యేన జగామ నగవంచిత శైలాంశతరు సంచన్నాన్ వనరాజీశ్చ పుష్పితాః. అది పెద్ద పెద్ద బండరాళ్లతో ఉన్నది ఆ కొండంతా. కొండ నుంచి కిందకు చూస్తుంటే ఇదిగో శాద్వలములు పచ్చిక బయళ్లు కనపడుతున్నాయి. లాంస్ లంకానగరంలో ఆనాడే ఏర్పాటు చేశాడు తక్కువ మీలాంటి వాడు ఉపన్యాసాలు కూర్చోడానికి వీలుగా. అది కూడా నీలా అని అన్నారు. నల్లగా చక్క శ్యామలత్వంతో ఉన్న, ఎప్పుడైనా వరి పొలాలు చూస్తే ఎలా ఉంటాయి, అలా శ్యామలం సస్యశ్యామలం అంటుందండి. సస్యం అంటే పంట. పంటలు ఏ రకమైన రంగులో ఉన్నాయో అలాగే అక్కడంతా పచ్చిక బయళ్లు ఒక రకమైన నీలత్వంతో కనపడుతున్నాయి శ్యామల వర్ణంతో. అవి చూచాడు. బ్రహ్మాండమైన చెరువులు చూచాడు. ఇక వర్ణించారండి వాల్మీకి మహర్షికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. సరళాన్ కన్నికారాంశ ఖర్జూరాంశ సుపుష్పితాన్ ప్రియాళూన్ ముచుడిందాంశ కుటజాన్ కేర్దకానపి ప్రియంగూన్ గంధపూర్ణాశ్చ నీపాన సప్తాంశ. ఇవన్నీ శ్లోకాల్లో అక్కడ ఉన్న చెట్లన్నీ వర్ణించేశారు చక్కగా. సరళ వృక్షాలు ఉన్నాయి, పనస చెట్లు, ఖర్జూరాలు, బదరీ వృక్షాలు, ఇంకా ప్రియంగు వృక్షాలు. తర్వాత కోవిదారాంశ అన్నారు. కోవిదారం అంటే ముద్గములని ఒక ప్రత్యేకమైన ధాన్యం అన్నట. ఒకటి కరవీరాంశ, కరవీరములు అంటే గన్నేరు పువ్వులు అన్నమాట. గన్నేరు చెట్లు ఉన్నాయట. సుపుష్పితాన్, ఒక్కొక్కటి బాగా పువ్వులతో ఉన్నాయి, ఒట్టి ఆకులతో కాకుండా. అలాంటి మహాద్భుతమైన దృశ్యాన్ని ఆ వనాలను చూచేట. ఇదిగో ఇక్కడే ఉంది తమాషా. సంస్కృతానికి తెలుగుకి ఓ తమాషా. సంస్కృతంలో శ్లోకాలకు వచ్చేసరికి నాలుగు పాదాలే ఉంటాయి కనుక 8 అక్షరాలు ఒక పాదం కనుక విడివిడిగా రాయాలి. అదే తెలుగులోకి వచ్చరికి ఏ పోతనగారు లాంటి వాడికి అప్పగిస్తే ఇవన్నీ కలిపి కట్టి ఒక పెద్ద గొలుసు వచ్చిన రాస్తాడని ఈ చెట్లన్నీ వర్ణించి అదే మనకి గజేంద్ర వక్షంలో చెప్పింది. అది మరియును మాతులొంగ లవంగ లొంగ తోత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ ఒకుళ వంధుల వట కొటజ కొంద కురవక కురంటక కోవిదార కర్దూర నారికేళ సింధువార పితుమంద చందన మందార జంబూ జంబీర మాధవీ మధుక తాళ తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు గల్వా మలక క్రముక కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శ్రీష శింసు పాసో కపలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికా మతల్లికా ప్రముఖ నిరంతర వస సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతమును మణివారికానేక విద్రుమలతామహోద్యాన సుక పిక నికర చంచూపుట నిర్దళిత సమంచిత పరిపక్వ ఫల ప్రవర్ష బహురంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార భగవరాజిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బదిరీ భూత భూన భూంత ఎప్పున పర్వత సమీపమునందు అంటారు. రకరకాల వృక్షాలు, మందార వృక్షాలు ఉన్నాయి, మామిడి చెట్లున్నాయి, మద్ది చెట్లున్నాయి, పనస చెట్లున్నాయి, తియ్య మామిడి చెట్లున్నాయి. ఇలాంటి చెట్ల మీద వాలుతున్న పక్షులు ఈ కోతలతో మనోహరంగా ఉంది. మంచి ఆయుధాలు ధరించిన రాక్షసులు లక్షల కొలది. మొత్తం లంకానగరానికి 4 వైపులా 4 కోట ప్రాకారాలు ప్రత్యేకంగా ప్రధాన ద్వారాలు ఉన్నాయి. అన్ని ద్వారాల దగ్గర కాపలాయేట. ఆ జనం, ఆ వీరులు, ఆ ఆయుధాలు చూచాడిన ఆశ్చర్యపోయాడు. రా సీతాపహరణాత్తేన రావణేన సురక్షిత. ఇప్పుడు ఎందుకు ఈ లంకా నగరం ఎంత రక్షణ చేయబడుతోంది? ఇది వరకు కంటే కాపలా బాగా కట్టుకట్టి ఎదుగు చేశాడు అంటే సీతను అపహరించాడు కదా. ఈ సీత కోసం రాముడు వస్తాడేమో ఎక్కడో లోపల వాడికి కొంత భయం ఉంది. అందుకే ఇప్పుడు ఇంత జాగ్రత్తగా ఇన్ని లక్షల మంది రాక్షస భటుల్ని కాపలా పెట్టి అన్ని బురుదుల దగ్గర చీమ లోపలికి వస్తే కూడా కనిపెట్టేటటువంటి వీరుగా ఏర్పాటు చేసేట. ఆ రోజుల్లో ప్రత్యేకమైన యంత్రాలు ఏర్పాటు చేసేట. ఈ యంత్రంలో చూస్తే
చుట్టుపక్కల ఎవడన్నా కనపడతాడు. ఇప్పుడు మనకు కనిపెట్టట్లా ఈ క్లోజ్డ్ సర్క్యూట్ అవి పెట్టేస్తున్నారే టీవీలు, ఇవన్నీ ఆ రోజుల్లోనే ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది అనమాట. అలాంటివన్నీ ఏర్పాటు చేసేటువంటి రకరకాల యంత్రాలు. ఇంకా ఎటు చూసినా సరే రాక్షసులు, వాళ్లలో కూడా మళ్ళీ బ్రహ్మ రాక్షసులు ఇలాంటి హేమహీమీలు తిరుగుతున్నారు. అది చూచాడు. ఏమి కొలనులు, ఏమి భవనాలు, ఈ భవనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక్కడ బలం చూస్తే మతిపోతోంది నాకు. అసలు రాముడు ఇక్కడికి రాగలడా? ఇప్పుడు హనుమంతుడికి భయం వేసింది ఒక క్షణం. ఇంత సముద్రం దాటి రాముడు ఎలా వస్తాడు ఇక్కడికి? ఇక్కడికి రాగలిగే వాళ్ళు ఎవరున్నారు? నేను, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, మరొకరిద్దరు తప్ప ఇంత దూరం సముద్రం దాటి రాగలిగే వాళ్ళు లేరు. ఒకవేళ వచ్చినా మేమేం చేస్తాం? రాముడిని ఎలా తీసుకొస్తాం? రాముడి బాణాలు ఈ లంకానగరాన్ని ఛేదించగలవా? ఇంతటి రాముడు అంటున్నాడు మళ్ళీ అక్కడ. రాముడు చాలా బలవంతుడే, 7 మధ్య చెట్లు 7 తాళవృక్షాలు ఒక్క బాణంతో పడగొట్టినవాడే. కానీ ఇక్కడ ఏం చేయగలడు? ఇది అంత భయంకరంగా ఉంది వాతావరణం. ఈ బలం ఏమిటి? భయం వేసింది ఒక క్షణం. మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. ఏమిటంటే రాముడి దగ్గర ఈ బలం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అసలు బలం ఒకటి ఉన్నది, ధర్మ బలం. ధర్మం ముందు ఎంత అధర్మ బలం ఉన్నా అది ఎప్పుడూ ఒకప్పుడు ధ్వంసం కాక తప్పదు. అసలైనది శరీర బలం కంటే రాముడి దగ్గర ఉన్న సత్వగుణం గొప్పది అని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. రాముడు అంటే ఏమిటో గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఏం చేయను? ఇలా నేను లోపలికి వెడితే ఈ నా రూపం చూసి అందరూ పట్టేసుకుంటారు. నేను చాలా బాగా ఆలోచించేటండో దూతాహ పండిత మాలినః నలినస్యేత్ కథం కార్యం వైక్లభ్యం. ఈ నేను దూతగా వచ్చాను ప్రస్తుతం, హనుమంతుడని పిలువబడే నేను. నేను లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక వాళ్ళు నన్ను పట్టుకుంటే వాళ్ళని నేను పట్టచ్చు పట్టలేకపోవచ్చు. ఒకవేళ వాళ్ళు నన్ను పట్టగలిగి జైల్లో పెడితే నా బతికింతే కాదు, నేనే వాళ్ళని కొడితే ఈ లోపు వాళ్ళు మండిపోయి సీతను చంపేయచ్చు ఇక్కడ ఉంటే. అప్పుడు సీతను చూడడానికి వచ్చిన పని జరగదు. తెలివితేటలు తక్కువగా ఉండే దూతలు కొంతమంది తమను తాము పండితులుగా భావించి దూతాహ పండిత మానినహ అంటాడు ఆయన. అంటే తమను తాము పండితులు అనుకుంటారు వాళ్ళు, పండితులు కావు. తెలివైన వాళ్ళు అనుకునేటటువంటి తెలివి తక్కువ దూతలు ఉన్నారే వాళ్ళు రాజుగారి పని పాడు చేస్తారు, తమను తాము పాడు చేసుకుంటారు. చాలా జాగ్రత్తగా ఆచితూచి శత్రువు కోటలో అడుగు పెట్టాలి. ఏ పనైనా చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఆలోచించి చేసిన పని ఎప్పుడూ కూడా విజయం ఇస్తుంది. ఆలోచించకుండా క్షణికోద్రేకంలో తొందరపడి చేసే పని ఎన్నో ప్రమాదాలు తెచ్చి పెడుతుంది, నాన్న వాళ్ళని కూడా దూరం చేస్తుంది. నా ఒక్కడి మీద ఆధారపడి ఇక్కడ రాముడి రాజ్యం, సుగ్రీవుడి రాజ్యం, 2 రాజ్యాలు బతుకుతాయి. అది అందుకని నేను ఆచితూచి అడుగు పెట్టాలి. ఏం చెయ్యాలి? కాబట్టి రాక్షసులకి కంట పడకూడదు మొట్టమొదట. ఎందుకంటే యుద్ధం జరిగితే జయాపజయాలు దైవాధీనాలు. ఎవడు విజయం బుద్ధిలో కూడా వెలుతురు లేకపోయినా చూడగలిగే కళ్ళు కలిగిన వాడు అయ్యాడే వెతుక్కుని చూడటానికి. చీకట్లో టార్చి లేటేసుకుని ఎక్కడుందో చూస్తాడా? చూస్తే పట్టుకోరు మరి. అందుకని కళ్ళల్లోనే ఉండాలి టార్చ్ అంత సెర్చ్ చెయ్యాలంటే. అందుకని అలాంటి కళ్ళు ధరించేట్టి మెత్తగా ఇప్పుడు కోట దగ్గరకు వచ్చాడు. ఆయన సరిగ్గా దక్షిణ ప్రాకారం దగ్గరకు, ఉత్తర ప్రాకారం దగ్గరకు వస్తున్నాడు. ఇంతలోనే ఈయన అనుకుంటున్నాడు, నేను ఎవరికీ కనపడకుండా జాగ్రత్తగా లోపలికి దూకుదామని. కానీ చూడవలసిన వాళ్ళు చూశారు, అక్కడ కొన్ని కెమెరా కళ్ళు పెట్టేసాయి, ఈయన కనిపెట్టేశాయి. ఎవరది? లంకా నగరానికి ఒక అధిదేవత ఉన్నది. సాతం హరివరం దృష్ట్వా లంకామరూపిణి స్వయమే ఉత్థిత తత్ర వికృతానన దర్శన. ఆ మహావీరుణ్ణి, ఆ వానర శ్రేష్ఠుణ్ణి చూచింది ఎవరు? లంక. తెలుగులో మన వాళ్ళు లంకిణి అంటున్నారు, కానీ లంకిణి అనే పదం అసలు లేదు సంస్కృతంలో. లంకిణిని శంకిణిని, అసలు ఆవిడే లంక. లంకా నగరానికి అధిదేవత. పూర్వం ఇప్పటికూడా మీరు చూడండి గ్రామాల్లో, ఆయా గ్రామాలు పెట్టి ఓ చోట కోట సత్యం అని, ఓ చోట పుంతల ముసలం అని గ్రామాలకి పొలాలకి అధిదేవతలు అంటారు. వీళ్ళని చిన్న చిన్న దేవతలు అంటారు. క్షుద్ర దేవత అంటే క్షుద్రము అంటే చిన్న అల్పం. క్షుద్రం అంటే భయపడిపోతారు ఏమిటో మన వాళ్ళు తినీగా. క్షుద్ర శబ్దమునకు అల్పుడు, చిన్నవాడు. క్షుద్ర దేవత అంటే చిన్ని దేవత, తక్కువ మహిమలు కలిగిన దేవత. లంకా నగరానికి ఈవిడ అధిదేవత.
ఆవిడే లంక అన్నమాట, లంకని కాపాడుతుంది. అలాంటి ఒక చిన్న దేవత ఆవిడ అక్కడ ప్రత్యక్షమైంది. కాకపోతే కొంచెం వికార రూపం ధరిస్తుంది కావాలంటే. వికృతానన దర్శన, భయంకరంగా ఉంది ఆ ముఖం, వికృతంగా ఉంది, పెద్ద పెద్ద మిడిగుడ్లు వేసుకుంది, పెద్ద పెద్ద కోరలతో ఉంది, చేతిలో శూలం ఉంది దానికి. ఆ శూలంతో ప్రత్యక్షమైంది అక్కడ. ప్రత్యక్షమై, ఒరేయ్ ఈ లంకలోకి నా అనుమతి లేనిది, ఒక ఈగ దోమ కూడా వెళ్ళవురా, ఇదేమన్నా ఉండరాజవరమా దోమలు ఇష్టపడితే ఇచ్చుకోవడానికి, ఇది లంక, నా అనుమతి లేకుండా లోపలికి ఎవరు రారు, అటువంటిది నువ్వు ఇక్కడ నా కళ్ళు గెత్తు లోపలికి పోదాం అనుకుంటున్నావా, ఎవడవరారు అన్నది అనడంలో కూడా దానికి మంచి మదోధృతి కలిగినది. అందుకని కస్తవం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కహత్వం ఎవడవరా నీవు అన్నది. ఏ పని మీద లంకా నగరానికి వచ్చావు చెప్పు. కథయస్సేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే, నీ శరీరంలో ప్రాణం ఉన్నంతలో చెప్పు. అంటే నువ్వు నిజం చెప్పు, చెప్పినా చంపుతా, చెప్పకపోయినా చంపుతా, ఎలాగో చచ్చేవాడు నిజం చెప్పి చచ్చిపో అంది. నిజం చెప్పావా, సరే సరే విని మరీ హాయిగా సుఖంగా ఆనందిస్తాను, లేకపోయినా చంపుతాను, నాకు తెలియకుండా లోపలికి వస్తావా. ఇక్కడ ఇంకో మాట వనాలయ అంది. అంటే అడవుల్లో ఉండేవాడా, నీ నివాసం అడవి, కోతులు అడవుల్లో ఉండాలి, అడవుల్లో ఉండవలసిన కోతులకి సిటీలో పని ఏమిటి, ఈ లంకానగరంలోకి ఎందుకు వచ్చావు చెప్పు అనగానే హనుమంతుడు ఒక క్షణం బతిమాలుకుంటూ, ఆవిడేమో నువ్వు ఎవడివి అంది, నేను ఫలానా అని చెప్పడంలో ఆయన పని అవ్వాలి, అందుకని కాత్వం విరూపనయనే పురద్వారే వతిష్ఠసి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భత్సయసి దారుణ. ఆవిడేమో భీకరంగా అడిగింది ఎవడవరాలి, ఈయన చాలా కోమలంగా మెత్తగా అంటున్నట్ట. విరూపనయనే ఇంత వికృతమైన కళ్ళు కలిగిన దానా, కాత్వం నీవెవరివి అన్నాడు, నన్ను నువ్వెవరివి అని అడుగుతున్నావు, నీవెవరివి, ఎందుకని నేను లోపలికి వెడతానంటే ఆగు నీ ప్రాణం తీస్తానని బెదిరిస్తున్నావు, ఇంత భయంకరంగా మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళు ఇంత భయంకరంగా మాట్లాడటం అక్కడ తోడలా, ఇంచేతంటే నేను ఎప్పుడు ఉండరాజవరం వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలందరూ మెత్తగా ప్రేమగా మాట్లాడటం విన్నానే, కానీ ఇలా భయంకరంగా అరవడం వల్ల నువ్వెక్కడ దొరికావని ఎమ్మగడుపాడు, ఇలా అరుస్తున్నావు, నన్ను బెదిరిస్తున్నావు, చెప్పు ఎందుకింత భయంకరంగా నన్ను భయపెడుతున్నావు అరుస్తున్నావు అన్నాడు. ఓరి ఓరి ఇంతున్నావు కోతివి, ఇందాక ఇంత రూపం అది చూసింది ఆవిడ, వచ్చినప్పటి నుంచి చూస్తుంది ఏం చేస్తున్నాడో ఏమిటో అక్కడ తన రూపంతో చూస్తోంది. అందుకే స్వేన రూపేణ దర్శిత అని చెప్పారు అక్కడ, అంటే తన రూపం ధరించి చూస్తుంది ఆవిడ. అందుకని నువ్వెవడో మాయగాడివిరా, ఇందాక అంత రూపం ఇప్పుడు ఇంత రూపం ధరించావు, ఎవడవిరా అని అడిగితే మళ్ళీ నువ్వెవత్వం అంటావు, నువ్వెవడమంటే నువ్వెవత్వం అంటే ఇదే సమాధానం చెప్పు. నిజం చెప్పు, మా నగరానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇమ్మిగ్రేషన్ వెయ్యాలంటే నువ్వెవడమా, నీ పాస్పోర్ట్ ఏమిటో వ్యవసాయం ఏమిటో చూపించాలి, మరి వట్టే లోపలికి వెళ్ళిపోతానంటే ఇది మోసం, ఒప్పుకోం చెప్పు. నేనెవరిని అడుగుతున్నావుగా, ఇప్పుడు చెబుతున్నా నేను, అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ, నేనేరా లంకా నగరాన్ని, నాకు లంకా నగరానికి భేదం లేదు, అభేదం లంక అంటే నేనే, నేనే లంకని. ఇలా స్త్రీ రూపంతో తిరుగుతూ ఉంటా, లంకా నగరాధి దేవతని నేను, స్వయమేవ స్వయంగా నేనేరా అంది. పైగా హనుమంతుడిని ప్లవంగమ అంటే దూకేవాడా అని, ప్లవంగమము అంటే దూకుతూ పోయేది, కోతిని కప్పని కూడా సంస్కృతంలో ప్లవగం ప్లవంగం అంటారన్నమాట, అవి దూకుతాయి కనుక. అలాంటి వాడివి నువ్వు, ఇంత దూకుడుగా నువ్వెవరు అని అడుగుతావా. ఇదిగో ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధరష రక్షామి నగరీమి మాం, రావణాసురుడి ఆజ్ఞని పరిపాలిస్తూ లంకా నగరాన్ని పరిపాలిస్తున్నాను, నాను అనుజ్ఞ లేకుండా నాకు తెలియకుండా లోపలికి ఎవరు వెళ్ళలేరు, వెళితే వాడి ప్రాణాన్ని విడిచిపెట్టను, భక్షించేస్తా, ఎవడన్నా కనపడితే వాడిని తినడం అప్పాలు తినడంతో సమానం నాకు, ఆయన లోపల సుందరగాడ పారాయణ చేశాక అప్పాలు నైవేద్యం చేస్తారే అప్పుడు తిన్నట్టు తినేస్తాను. అంటే కొంతమంది అప్పాలు అలా చేస్తారండి తినడానికి వీలుగా. ఆ మధ్యన ఒక ఆవిడ సుందరకాండ పారాయణ అయ్యిందండి, నా అప్పాలు నైవేద్యం అండి అని పట్టుకొని చేతిలో పెట్టింది. ఆ తర్వాత అప్పాలు నేను పేపర్ వెయిట్గా మా ఇంట్లో అట్టే పెట్టుకున్నాను, అవి అసలు ఎప్పటికీ విరగవు, అమ్మో పట్టి పట్టి పట్టి. కొంతమంది గాలిలు కానీ అప్పాలు కానీ అలా చేస్తారు, ఆహాహా ఏం పుణ్యం అండి. ఒక ఆవిడ నిజంగానే పరిగెత్తుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వచ్చిందిట. డాక్టర్ గారు, డాక్టర్ గారు మా ఆయనకి వడదెబ్బ తగిలిందట, అది డిసెంబర్ నెల,
డిసెంబర్ నెలలో చలికాలంలో వడదెబ్బ ఏమిటి తినగా ఉండక. ఆవిడ పరిగెత్తుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు అండి వడదెబ్బ తగిలింది ఏంటంటే, డాక్టర్ గారు కలబోయి వడ